దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే, కావున దీన్ని అందరూ గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఇన్ఫర్మేటర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మూడుసార్లు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, ఇలా మీరు చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తద్వారా నేను ప్రతిరోజు కూడా మన కుకుట శాస్త్రంలోని అంశాల ప్రకారం కలర్ అప్డేట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. మన ఛానల్లో కలర్ అప్డేట్తో పాటు కోళ్ళకు సంబంధించిన కోళ్ళ ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా వీడియో చివరిలో నక్షత్రం అనేది చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా మనం వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు ఈ కలర్ ఐడెంటిఫికేషన్ కానీ ఆ కలర్స్ అనేవి కానీ మీకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చివరిలో మనం పెట్టే నక్షత్రం అదేవిధంగా జాముల్ని రెండింటిని కనుక ఫాలో అయినట్లయితే విన్నింగ్ పర్సంటేజ్ ఇది చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జాము కనుక చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాలు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జాములో అన్ని కలర్స్ మీద కూడా విన్ అవడానికి అవకాశం ఉంది. కలర్ వచ్చేసి ఎర్రమల్లి పింగ్ల అనేది అన్ని కలర్స్ మీద కూడా విన్ అవడానికి అవకాశం ఉంది. మరి ఇక చూపులు చూసుకున్నట్లయితే నెమలి పింగ్ల, నెమలి కెక్కిర, శుద్ధ నెమలి, పశ్చిమగల సీతువ, ఎర్రబొట్ల సీతువ, డేగ పింగ్ల అనేవి ఈ సమయంలో చూపులకి చాలా చక్కగా బిజినెస్ అనేక అవకాశం ఉన్న రంగులు. ఫ్రెండ్స్, ఈ మొదటి జాము కాబట్టి ఈ మూడు జాములో ఈ గెలిచే రంగుల్ని ఈ ఓడిపే రంగులు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయావకాశాలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ ఓటమి రంగులు చూసుకున్నట్లయితే ఈ మొదటి జాములో కోడి, అదేవిధంగా కోడికాకి, శుద్ధకాయకి, నలుపు మించిన డేగ, చింతపండు డేగ, కోడికాకి డేగ అనేటివి ఈ సమయంలో ఓటమి చంద్రానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఈ ఓడిపోయే రంగుల్ని పెట్టుకున్నట్లయితే మనం మ్యాక్సిమం విన్ అవడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓటమిలో ఉన్న వాటిని అంటే గెలుపులో ఉన్న వాటిని ఓటమి పెట్టుకుని చాలా సునాయాసంగా విజయం అనేది సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైం ఏం కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 8:30 నుంచి 11 గంటల వరకు కూడా రెండో జాము అనేది కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రెండో జాములో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగు అంటే ముసుగు రంగు వచ్చేసి కోల్డ్ డేగా అనేది మనం ముసు దెబ్బలాడిగా పెట్టుకోవచ్చు. మరి ఇక చూపులకు మాత్రమే విజయం సాధించే రంగులు వచ్చేసి రెండో జాములో కోల్డ్ డేగా, ఎర్రబొట్ల సీతువ, కోడి ఎర్రకెక్కెర, కోడి నెమలి, కోడి రసంగి, ఎరుపు మించిన కోడి కాకి, కోడి అబ్బురసం అనేటివి ఈ సమయంలో విజయ అవకాశాలు చాలా మెండుగా చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. ఫ్రెండ్స్, కాబట్టి ఈ రంగుల్ని మనం కరెక్ట్గా ఎంచుకొని మనం కనుక ఓడిపోయే రంగులు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయ అవకాశాలు అనేవి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి రసంగి, నెమలి పచ్చకాయకి, నెమలి సీతువ, కాకిడేగ, నెమలి పింగల, నెమలి అబ్బురస్ అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది రంగులు. కాబట్టి ఈ రంగుల్ని మనం గెలిచే రంగుల్ని ఈ ఓడిపే రంగులు పెట్టుకుని విజయమైన సమాసంగా సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే 11:00 నుంచి 1:24 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగు వచ్చేసి కాకి నెమలి. ఫ్రెండ్స్, ఈ కాకి నెమలిని మనం ముసుగు దెబ్బలాడిగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయ అవకాశాలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇక చూపులకు చూసుకున్నట్లయితే ఈ మూడో జాములో కోడికాయకి, నెమలి అబ్బురాసు, శుద్ధకాయకి, కోడి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి అనేటివి ఈ సమయంలో విన్నింగ్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. కాబట్టి ఈ విన్నింగ్ కలర్స్ని మనం లాసింగ్ కలర్స్ని ఎంచుకొని మన కోడి ఏ కలర్లో ఉంది, విన్నింగ్లో ఉందో లాస్లో ఉందో చూసుకొని మన కోడిని కరెక్ట్గా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత లాసింగ్ కలర్స్ని కనుక ఎంచుకొని మనం పందెం పెట్టుకుంటే విజయం అనేది చాలా సునాయాసంగా చాలా ఈజీగా సాధించవచ్చు. మరి ఆ ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎర్రపింగల, ఎర్రబొట్ల సీతువ, కోడి రసంగి, రసంగి డేగ, శుద్ధ డేగ, పండు డేగ ఇవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. కాబట్టి మనం విన్నింగ్ జోన్లో ఉన్న వాటిని లాసింగ్ జోన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే 1:24 నుంచి 4 గంటల వరకు 4వ జాము అనేది కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 4వ జాములో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగు వచ్చేసి కోడి పింగళ. ఈ కోడి పింగళ రంగు అనేది మనం ఈ సమయంలో ముసుగు దెబ్బలాడక పెట్టుకుంటే మ్యాక్సిమం విన్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ, కోడి మేళ, కోడి కాకి, కోడి పూల, తెల్లకెక్కెర, కోడి పచ్చకాకి, కోడి రసంగి ఇవి ఈ సమయంలో విన్నింగ్ పర్సంటేజ్ అంటే గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఫ్రెండ్స్, ఈ గెలవడానికి అవకాశం ఉన్న రంగుల్ని ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులమే పెట్టుకున్నట్లయితే మనం విజయం సాధించవచ్చు. కాబట్టి ఆ ఓడిపోయే రంగులు ఏమిటని చూస్తున్నట్లయితే 4వ జాములో కాకి నెమలి, కాకి డేగ, నెమలి అబ్బురాసు, నెమలి మైల,
పచ్చకాయకి, నెమలి రసంగి, తుమ్మెద వెన్నకాయకి, నెమలి కెక్కెర అంటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడి యొక్క దెబ్బలాటను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైం ఏం కనుక చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5వ జామ్ ఫ్రెండ్స్. ఈ 5వ జామ్లో అన్ని రంగుల మీద కూడా విద్యావకాశాలు ఉన్న రంగు వచ్చేసి నలుపు డేగా. ఈ నలుపు డేగ అనేది మనం ముసుగు దెబ్బలాటగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకు చూసుకున్నట్లయితే 5వ జామ్లో కాకి డేగా, నల్లబొట్ల సీతువ, పసిమంగల కాకి, నల్లకట్టు రసంగి, శుద్ధ కాకి, పండు డేగా ఇవి ఈ సమయంలో చాలా అంటే చాలా ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి రంగులు. కాబట్టి ఈ రంగులు మనం కరెక్ట్గా జాగ్రత్తగా ఎంచుకొని ఈ రంగుల్లో ఉన్న కోడి యాక్టివ్గా ఉందో లేదో చూసుకొని పందెం పెట్టుకుంటే మనం విజయం సాధించవచ్చు. మరి ఈ సమయంలో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమలి, నెమలి పింగళ, నెమలి పర్ల, శుద్ధ నెమలి, కోడి అబ్బురాసు, కోడి నెమలి ఇవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి ఈ రంగుల మీద మనం గెలిచే రంగుల్ని చూసుకొని కరెక్ట్గా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకొని కనుక పందెం పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం వీడియో చివరిలో నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 2 నక్షత్రాలు అనేవి కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో మొదటి నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం. ఇది ఈరోజు 11:59 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇందులో మరి పచ్చకాకి మీద పింగళ అనేది ఓడిపోవడం జరుగుతుంది, నెమల మీద డేగ అనేది ఓడిపోవడం జరుగుతుంది, కాకి మీద కోడి ఓడిపోవడం జరుగుతుంది, కోడి మీద శుద్ధకాయకి ఓడిపోవడం జరుగుతుంది, పిచ్చుక ఉన్న కోడి మీద ఎర్రకోలు ఓడిపోవడం జరుగుతుంది, అదేవిధంగా నల్లబోర కోళ్ళు కూడా ఓడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోండి. కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడి యొక్క యాక్టివ్నెస్, కోడి యొక్క ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా జాముని నక్షత్రాన్ని కూడా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓటమిలో ఉన్న రంగుని ఎప్పుడైనా ఫ్రెండ్స్, ఓటమిలో ఉన్న రంగుల మీద కనుక మనం విన్నింగ్లో ఉన్న వాటిని పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు. లేదంటే మనం లాస్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లాస్ట్ జోన్లో ఉన్నదాన్ని, విన్నింగ్ జోన్లో ఉన్నదాన్ని, రెండింటిని ఏది విన్నింగ్లో ఉంది, ఏది లాస్ట్లో ఉంది కరెక్ట్గా ఎంచుకొని ఆ తర్వాత కనుక పందెం పెట్టుకుంటే విన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి. మరి ఇక నెక్స్ట్ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పుష్యమయ నక్షత్రం అనేది 12 గంటల తర్వాత ఈ పుష్యమయ నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ పుష్యమయ నక్షత్రంలో కోడి మీద నెమలి ఓడిపోవడం జరుగుతుంది, పచ్చకాయకి మీద నల్లకాయకి ఓడిపోవడం జరుగుతుంది, పింగళ మీద నెమలి డేగ ఓడిపోవడం జరుగుతుంది, కాయకి మీద పింగళ, కోడి ఈ రంగులు అనేవి ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రంగుల్ని కరెక్ట్గా ఎంచుకోండి. జాము నడుస్తుందా, నక్షత్రం నడుస్తుందా, రెండింటిని కంపేర్ చేసుకొని రెండింటిలో ఏటికి ఇన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉందో చూసుకొని మీరు పందెం పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, జై హింద్.